అవసరానికి మించిన అలవాటు వ్యసనమైపోతుంది, హద్దులు మించిన ప్రేమ పిచ్చిలా మారిపోతుంది. ఇలా సాగుతూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా రన్ అవుతూ ఆ మూవీలోకి మనకు తెలియకుండానే ఈ మూవీలో ట్రావెల్ అయ్యేలా చేసే మూవీనే ఇన్నెల్ వారే. ఈ మూవీ ప్రస్తుతం సోనీ లైవ్లో అందుబాటులో ఉంది. నిజానికి ఈ మూవీ థియేటర్లోనే రావాల్సింది, కానీ ఈ ఓటీటీ అయిన సోనీ లైవ్ నుండి భారీ ఆఫర్ రావడంతో ఓకే చెప్పేశారు. ఈ మూవీలో హీరోగా ఆసిఫ్ హాలీ చేస్తుండగా నిమిషా, ఆంటోనీ రెబ్బా మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషించడం జరుగుతుంది. ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా రన్ అవుతుంది. థ్రిల్లర్ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ మూవీ సెకండ్ హాఫ్ నుండి బాగా నచ్చేస్తుంది, కనెక్ట్ కూడా అయిపోతుంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లే ముందు, నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. ఇక రాండి మరి ఈ ఇన్నల వారి మూవీ రివ్యూలోకి. కథలోకి వెళ్తే మన హీరో ఒక యాక్టరు. మన హీరో తన యాక్టింగ్ లైఫ్లో బిజీగా తన లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక అమ్మాయితో కూడా ప్రేమలో ఉంటాడు. అలాగే మన హీరోకి అనుకోకుండా మరో అమ్మాయి కూడా పరిచయం అవుతుంది. ఇలా హీరో లైఫ్ హ్యాపీగా సాగుతున్న సమయంలోనే హీరో ఒక ట్రాప్లో ఇరుక్కుంటాడు. దానితో హీరో లైఫ్ అంతా గందరగోళంగా మారిపోయి అనేక సమస్యలు వస్తాయి. ఇక హీరో లైఫ్ గందరగోళానికి కారణం ఏంటి, అసలు హీరో లైఫ్లో ఏం జరుగుతుంది, హీరోకి సమస్యలు సృష్టించింది ఎవరు, ఆ సమస్యల నుండి మన హీరో ఏ విధంగా బయటపడ్డాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో 40 సెకండ్స్ కాస్త నిదానంగా రన్ అవుతున్నప్పటికీ ఆ తర్వాత నుండి వచ్చే సినిమా మాత్రం చాలా సూపర్గా థ్రిల్గా రన్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుండి మాత్రం ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది. ముఖ్యంగా ఈ మూవీలో లాస్ట్ ఎండింగ్ మాత్రం హైలైట్గా ఉంటుంది ఈ మూవీకి. అదేవిధంగా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. మీకు కనుక హెడ్సెట్ ఉంటే తప్పకుండా ఈ మూవీని హెడ్సెట్ పెట్టుకొని చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని థ్రిల్లర్ సీన్స్కి ఆ మ్యూజిక్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యేలా సెట్ చేశారు. ఇక హీరోయిన్స్గా చేసిన ఇద్దరు మాత్రం వారి నటనతోనూ అదేవిధంగా వారి గ్లామర్తోనూ ఆకట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన హీరోలు కూడా బాగానే చేశారు. స్టోరీ లైన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త డల్గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ నుండి మాత్రం ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది. ఈ మూవీ డైరెక్టర్ కూడా అంటే డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయింది. ఓవరాల్గా ఈ మూవీ మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్. మంచి థ్రిల్లర్తోనూ రన్ అవ్వడం జరుగుతుంది సెకండ్ హాఫ్ అంతా. ఎండింగ్ మాత్రం హైలైట్గా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ట్విస్టులు కూడా అదిరిపోతాయి. తప్పకుండా ఒకసారి అయితే ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5/3. సో ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో కూడా ఈ మూవీని తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.